ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం గురించి అందరూ న్యూస్ ఛానల్లో చూసే ఉన్నారు. నేషనల్ మీడియాలో కావచ్చు, ప్రాంతీయ మీడియాలో కావచ్చు, రైతు సమస్యల గురించి విపరీతంగా చర్చలు, వార్తలు గుప్పిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ ఉద్యమం వెనక గల కారణాలు కావచ్చు, జరిగినటువంటి పరిణామాలు కనుక పరిశీలించి చూస్తే కనుక మనం ఫస్ట్ రైతులు కోరుతున్నటువంటి నాలుగు ప్రధానమైన డిమాండ్లు, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో చర్చించడం కూడా వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు నాలుగు. అందులో మొదటిది ఈ మధ్యనే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మూడు కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలి అనేది మొదటి డిమాండ్. ఒకసారి మనం ఈ చట్టాల గురించి కనుక పరిశీలించి చూస్తే ఈ మూడు చట్టాలు ఏం చెబుతున్నాయి మనకు, అంటే కనుక రైతులకు ఎవరికైనా సరే ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నాయి అంటే కనుక ఇందులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మన ప్రభుత్వాలు అంటే కనుక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, మన వ్యవస్థ రాజ్యాంగం రూపుదిద్దుకున్నప్పటి నుంచి కూడా మన దౌర్భాగ్యమేమో కానీ ఏ చట్టాన్ని పరిపూర్ణంగా రూపొందించలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. మనం నిర్భయంగా చెప్పొచ్చు దాన్ని, ఆ విషయాన్ని, ఎందుకంటే కనుక ప్రతి చట్టంలోనూ ఏదో ఒక సమస్య, సమస్య లేకుండా ఒక దాన్ని రూపొందించనే రూపొందించరు, ఏదో ఒక లోపం ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. అలా చేసినటువంటివే ఈ మూడు చట్టాలు కూడా. దానివల్ల మేలు ఉండొచ్చు కావు కాదని లేదు, అంటే కొంతమంది నిపుణులు ఏమో మేలు జరుగుతుందని చెప్తున్నారు, కొంతమంది జరగట్లేదని చెప్తూ ఉన్నారు. వాస్తవాలను పరిశీలించి చూస్తేనేమో కొద్దిగా మేలు కనబడినట్టు అనిపించినా కూడా అది ఇంప్లిమెంట్ అంటే ప్రాక్టికల్గా మనం దాన్ని అమలు చేసినప్పుడు కొత్త సమస్యలు వచ్చేదానికి అవకాశం అయితే లేకపోలేదు. ఖచ్చితంగా వచ్చినా రాకపోయినా కానీ చట్టాన్ని అయితే కనుక పరిపూర్ణంగా రూపొందించలేదని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే కనుక రెండవ డిమాండ్, రైతులు ఏదైతే కోరుతూ ఉన్నారో ఖచ్చితంగా మాకు గిట్టుబాటు ధరని బిల్లు రూపొందించండి, మరియు స్వామినాథన్ కమిటీ చేసినటువంటి సిఫారసుల్ని మీరు అమలు చేయండి అని చెప్పేసి రెండవ డిమాండ్గా రైతులు కోరుతూ ఉన్నారు. అంటే ఈ రెండింటిని అమలు చేయరు, ఎందుకంటే నిజానికి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి ప్రభుత్వాలు కనుక ఏ వ్యవస్థలోని ఏ వర్గానికి అయినా సరే మేలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి అవసరమైన దాన్ని అందించాలి, తప్పితే కనుక వాళ్ళకి అవసరం లేని వాటిని ఇచ్చేసి మీకు మేలు చేస్తానంటే కనుక ఎలా నమ్ముతారు రైతులు ఫస్ట్? అసలు ముందు ఉదాహరణకి మనం ఒక షర్ట్ కానీ ప్యాంట్ కానీ కుట్టించుకోవాలనుకుంటాం, మన సైజు తగినట్టు మన కంఫర్టబుల్గా ఉండేట్టుగా మనం చూసుకొని కుట్టించుకుంటాం. కానీ ఇక్కడ మీరేమో చేస్తున్నాం అంటున్నారు, మేలు చేస్తున్నాం, మీ మీ మనసులో కనుక నిజంగా పూర్తి స్థాయిలో మేలు చేయాలనే ఉద్దేశం కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మద్దతు ధర, అంటే నేను మద్దతు ధరని పెద్దగా ఇష్టపడిన ఆ పదం వాడేదానికి, ఎందుకంటే ఎవరి మద్దతు ఎవరికి కావాలి, గిట్టుబాటు ధర కల్పించండి రైతులకి, గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధర కాదు. మేము ఉత్పత్తి చేసినటువంటి మా ప్రొడక్ట్కి మాకు గిట్టుబాటు ధర కావాలి రైతులుగా, మేము కోరేది అదే. సో దాన్ని బిల్లుగా చేయండి, మీరు దాన్ని చట్టంలో రూపొందించండి, నోటి మాటలుగా చెప్పేది మాకు వద్దు. రెండోది నిపుణులత్వంతో వేసినటువంటి స్వామినాథన్ కమిటీ సిఫారసుల్ని అమలు చేయండి. రెండు కనుక చేస్తే మొదటి మూడు చట్టాలను కూడా అంగీకరిస్తాను, ఎందుకంటే ఇంకా చాలా వరకు అపోహలు తొలగిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. అవేమీ చేయకుండా మాకు నచ్చింది మేము చేస్తాము, అధికారం మా చేతుల్లో ఉంది, మీరు అనుభవించండి, మీ కర్మ మీరు చావండి, మళ్ళీ చెప్పుకోవడం కూడా మేము అద్భుతంగా చేసాము, రైతుల కోసం మేలు చేస్తున్నాం. ఏ రకంగా మేలు చేసినట్టు, మేలు చేసే ఉద్దేశం ఉంటే ఇది చేయాలి కదా, ఈ రెండు చేస్తే కనుక మేలు చేసినట్టు పూర్తిగా ఆ చట్టం కూడా పరిపూర్ణత అనేది సాధించుకుంటుంది. కొంతవరకు మన దేశంలో దౌర్భాగ్యం ఏందో కానీ ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఒక కమిటీ వేస్తారు, కానీ కమిటీ చేసేటువంటి సిఫారసులను కనీసం సగం కూడా ఆమోదించరు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ రోజు కూడా ఏ ప్రజల సమస్యలకు సంబంధించి ఏ కమిటీలు వేసినా కూడా కమిటీలు చెప్పినటువంటి అంశాలను ఎప్పుడు కూడా పాటించేటువంటి చరిత్ర అనేది మన దేశ చరిత్రలోనే లేదు, అది మన రాజ్యాంగంలో ఉన్న లోపం. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మన దరిద్ర పోటు చట్టాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాం, ఏ చట్టాలు సరిగా పనిచేయవు. కారణం ఏంటంటే కనుక అసంపూర్ణమైన చట్టాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగకరమైనటువంటి ఏమీ ఉండదు. ఈ రెండు డిమాండ్లు ఏంటంటే కనుక మొదటిది మూడు రద్దు చేయాలి, లేదంటే కనుక అంటే నేను చెప్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కావచ్చు, పరిశీలించినటువంటి ఒక గమనించినటువంటి అంశాలు కావచ్చు, అంటే కనుక మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి గొప్పగా మేము చేశామని చేసేది ఉంటే రెండో కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళకు భయాన్ని, వాళ్ళ అనుమానాలను తొలగించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మూడవ డిమాండ్ వచ్చేసి విద్యుత్ బిల్లులకు సంబంధించేసి రైతుల మీద భారం మోపాలి, మోపుతారో లేదో తెలియదు, మోపమని చెప్తూ ఉన్నారు. చెప్పినా చెప్పకపోయినా ప్రస్తుతం ఉన్న విధానంతో అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా మళ్ళీ వాళ్ళని కన్ఫ్యూజన్ గురి చేసి కొత్త బిల్లును తీసుకొచ్చేసి మీకు మీటర్లు ఫిక్స్ చేస్తాము, మళ్ళీ మీ తరఫున ఖాతాలు ఓపెన్ చేసేసి మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము, ఇవన్నీ ఎందుకు అసలు ముందు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? మీ ప్రయోగాలు ఏమైనా ఉంటే ఇంకా బయట చేసుకోండి. ఒకవేళ మీకు డిస్కంలో ఏదైనా సమస్య ఉంటే నిపుణులను కూర్చోబెట్టి కొత్త పరిష్కార మార్గాలు అన్వేషించండి,
ఎందుకు ప్రజల మీద రైతుల మీద భారాన్ని రుద్దాల్సిన అవసరం ఏముంది? ఇది మూడో డిమాండ్ కరెంట్కి సంబంధించేసి. నాలుగవ డిమాండ్ వచ్చేసి ఇప్పుడు కోరుతున్నటువంటి డిమాండ్ వచ్చేసి వాళ్ళు ఏదైతే ఆ పంజాబ్ హర్యానా, ఎందుకంటే కనుక ఈ ఎక్కువ వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ రైతులే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వ్యవస్థలు, మార్కెటింగ్ వ్యవస్థ ఏదైతే రైతులకు సంబంధించిందో అది పటిష్టంగా ఉంది కంపారిజన్ టు ఎస్పెషల్లీ సౌత్ ఇండియా కావచ్చు, మిగిలిన ఉత్తర భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కావచ్చు. పూర్తిగా అక్కడ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది, ఇక్కడ సమర్థవంతంగా లేదు. అందుకే మన వాళ్ళు ఎవరు పట్టించుకోవడం దానికి సంబంధించి. నార్త్ ఇండియాలో వచ్చేసి కూడా కొద్ది ప్రాంతం అన్నమాట, పంజాబ్ హర్యానా కాకుండా ఇటు యూపీలో కొంత ప్రాంతము, రాజస్థాన్ రైతులు కావచ్చు, మిగిలిన వాళ్ళంతా వస్తున్నారు కానీ మెజారిటీ ఎఫెక్ట్ వీళ్ళే ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే కనుక వాళ్ళ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. దాన్ని మించి మీరు వాళ్ళ పట్ల నమ్మకం కలిగించేలాగా చేయాలంటే కనుక ఈ బిల్లులు చేయాలన్నమాట. అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెత్తని, అంటే కనుక వాళ్ళ అగ్రికల్చర్ వేస్టేజ్ని, వ్యవసాయంలో వచ్చినటువంటి మొత్తాన్ని కూడా తగలబెట్టేయడం వలన ఆ పొగంతా ఢిల్లీకి కమ్మేస్తామని చెప్పేసి వాళ్ళ మీద ఫైన్లు వేయడము, వాళ్ళ మీద జైలు శిక్షలు మోపడము, ఇది ఎంతవరకు సమంజసం? ఈ పాయింట్ని ఒకసారి మనం శ్రద్ధగా గమనిస్తే కనుక చూడడానికి ఇవన్నీ రైతు సమస్యలాగా ఉంటాయి, కానీ ఇది ప్రతి సామాన్యుడికి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడే సమస్యే. ఎందుకంటే కనుక రైతు తగలబెట్టినటువంటి ఆ వేస్టేజ్ వలన కేవలం గాలి మాత్రమే పొల్యూట్ అవుతుంది, కానీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని కొన్ని వందల వేల కర్మాగారాల నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి వేస్టేజ్ వలన, అంటే కనుక పర్యావరణానికి హాని కలిగించేటువంటి గాలి కాలుష్యం కావచ్చు, నదీ జలాలు కాలుష్యం అవుతున్నాయి, తర్వాత వచ్చేసి శబ్ద కాలుష్యం కావచ్చు, ఇవన్నీ కూడా పోల్చుకొని చూసుకుంటే కనుక రైతులు చేస్తున్నది చాలా తక్కువ, చాలా తక్కువ. కేవలం దానికోసం రైతుల మీదనే ఫోకస్ పెట్టి పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ తమ వంతుగా అందరూ కృషి చేయాల్సిందే కంపల్సరీ, కానీ కేవలం రైతుల మీదనే ఈ నెపాన్ని మోపడం అనేది పూర్తిగా తప్పు. చేతనైతే కనుక ఫ్యాక్టరీల మీద కూడా మీరు ఉక్కు పదం మోపండి, కఠినమైన చర్యలు తీసుకోండి. అప్పుడు రైతుల మీద తీసుకున్నా కూడా అదేమి ఉపేక్షించాల్సిన అంశం కాదు, ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని జనాలు నమ్ముతారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ముందు ఫ్యాక్టరీలకేమో ఒక రూల్సు, రైతులకేమో ఒక రూల్సా? ఎలా కనపడుతున్నారంటే రైతులు అసలు ముందు ప్రభుత్వాలకు? మీ దగ్గర ముష్టెత్తుకునే వాళ్ళు కనపడుతున్నారా? ఏ ప్రభుత్వాలు కూడా, ఇదేదో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిందించడమని కాదు, గత ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు పరిపాలన చేసినటువంటి అధికార విపక్షాలు అన్నీ కూడా ఇప్పుడంతా ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు ఓట్ల కోసం మళ్ళీ రైతులకు సపోర్ట్ అంటారు, రేపు పొద్దున పొజిషన్లు మారితే సేమ్ రిపీట్ అవుతుంది, కానీ రైతులు కలుగుతున్న మేలు అయితే ఏమీ లేదు. ఈ డిమాండ్ని సాధ్యమైనంత వరకు పరిశీలించి వాళ్ళని ఏదో వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా మీరు చట్టాన్ని పరిపుష్టం చేస్తే కనుక ఈ ఉద్యమం అనేది ఆగుతుంది. లేకపోతే కనుక వాళ్ళు శాంతియుతంగానే చేస్తూ ఉన్నారు, వాళ్ళని అన్ని రకాలుగా నిర్బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో యూనిటీ ఉన్నంత వరకు ఏ ప్రభుత్వాలైనా సరే దిగిరాక తప్పదు. ఇంకో ఈ అంశాలన్నీ గమనించిన తర్వాత నాకు చివరిగా ఒకటి అర్థమైంది అనమాట, ఏంటంటే కనుక మీడియా కూడా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది ఢిల్లీలో జరగడం ఒక కారణం దేశ రాజధానిలో, రెండవది వచ్చేసి చేస్తున్నటువంటి రైతులంతా కూడా ఉత్తరాదికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. అదే మనం కొన్నేళ్ల క్రిందట చూసాం, దక్షిణాదికి చెందినటువంటి తమిళనాడు రైతులు గోజీలు పెట్టుకొని అర్ధనగ్న ప్రదర్శనలు కనుక చేస్తే కనుక ఏ ఒక్క మీడియా కావచ్చు, మీడియా ఉత్తరాదికి సంబంధించినటువంటి ఏ మీడియా కావచ్చు, ఏ ప్రభుత్వ నాయకులు కావచ్చు పట్టించుకున్న పాపాన పోలేదు అసలు ముందు. అంతెందుకు పొరుగు రాష్ట్రాలమైన మనం కూడా తమిళ రైతులకు కావచ్చు, తమిళ సోదరులు కానీ పూర్తి స్థాయిలో మద్దతు కనుక వాళ్ళు ప్రకటించలేకపోయారు. మన వాళ్ళు కూడా మన యూనిటీ ఆ విధంగా దౌర్భాగ్యంగా ఏడ్చొచ్చింది, మన చిన్నచూపు కూడా అందుకే మద్రాసీలు అని చెప్పి తక్కువ చూపు చూస్తారు, చూడకుండా ఎందుకుంటారండి అసలు ముందు. ఈ దౌర్భాగ్య వ్యవస్థ అనేది మారాలి. ప్రజల్లో కనుక ఎప్పుడైతే మార్పు వస్తుందో కూడా అప్పుడే కంపల్సరిగా ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి. ఊరికే కాదు అనమాట, ఇదంతా ఏదో నా ఒక్కరికి సంబంధించింది, ఇంకొకరికి సంబంధించింది, ఇంకొకరికి సంబంధించింది కదా రైతు సమస్యలు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉత్తరాది వాళ్ళని, దక్షిణాది వాళ్ళని, వాళ్ళు కూడా సరే రైతులే కాబట్టి మనము నైతికంగా వాళ్లకు కంపల్సరిగా మద్దతు తెలపాలి. ఎందుకంటే కనుక అందులో ఉన్నటువంటి మొదటిది అంటే కనుక ఈ మూడు బిల్లులను ఉపసంహరించుకోవడం మినహాయిస్తే కనుక మిగిలిన మూడు కూడా మనకు కూడా సంబంధించిన అంశాలు. మూడు బిల్లులు ఎందుకంటే కనుక వాళ్ళకి పటిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకు అడ్డంకి ఏర్పడుతుంది. మనకు అడ్డంకి లేకపోయినా కానీ విద్యుత్ బిల్లులు అయితేనేమి, తర్వాత వచ్చేసి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అయితేనేమి, తర్వాత గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి చట్టంలో చేర్చడం అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు కూడా సంబంధించిన అంశాలు కాబట్టి మనం కూడా వాళ్ళకి మద్దతు తెలిపి దీని ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చేసి వాటిని చట్టరూపంలో కనుక మారిస్తే కనుక రైతులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఉండేదానికి కొంతవరకన్నా మనము తోడ్పడిన వాళ్ళం అవుతాం. సో ఇది నేను మీ అందరికీ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నటువంటి అంశము. సో ఫైనల్గా మీ అభిప్రాయాలను ఎవరన్నా
కామెంట్ రూమ్లో తెలియజేయండి. మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్త వీడియోస్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తాయి. మరియు మన ఛానల్ పత్రిక తెలిసినాక షేర్ చేయండి.